తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడి సొసైటీలో చైర్మన్ చంద్రబాడ బాబీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తోట రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి, వృద్ధులకి పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ అన్ని రంగాల వారిని ఆదుకుంటూ ఇచ్చిన హామీలనే కాకుండా ఇవన్నీ హామీలను కూడా నెరవేరుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి నిశలు పాటుపడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని పలువురు ఆకాంక్షించారు. మన చంద్రబాబు బాబీ గారు మన ఇక్కడ సొసైటీ గారు ఇక్కడికి ఆహ్వానిస్తుంటే ఇక్కడ రావడం జరిగింది. జగన్ గారు రాష్ట్రం విడిపోయాక ఎంతో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్న ఆయన చెప్పిన అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈరోజుకి ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడతా కూడా అన్నీ కూడా అన్ని చెప్పినవి చెప్పనివి కూడా అన్నీ ప్రజలకు అందిస్తున్నారు. అటువంటి నేత మనకి మన రాష్ట్రం చాలా అదృష్టం. ఇటువంటి నేతని అనేక విధాలుగా విమర్శిస్తున్నారు, అవి అన్నీ చేరే తప్పు. అటువంటి విమర్శలు మనం కూడా ఒకసారి ఆత్మస్తున్నాం. ఇటువంటి విమర్శలు ఎప్పుడు చేయకూడదని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పుట్టినరోజు రెండు రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జగన్ గారు రెండో జరగడం జరిగింది. జగన్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రైతు భరోసా కేంద్రాలు కానీ, జిల్లా సెంటర్లు కానీ, గ్రామ సచివాలయాలు కానీ జగన్ గారి పరిపాలనలో విశేషంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే రైతుల పరంగా చిత్తానికి 5 రూపాయలు చొప్పున మన సొసైటీ పరిధిలో 10 లక్షలు వచ్చింది. రైతులు అదే అమ్మాలి, రైతులు 5 రూపాయలు ఎంత తీసుకుంటున్నారు కదా అమ్మాలి, ఆ అమౌంట్ సొసైటీ పరంగా మేము ఇచ్చేస్తాం. అది రైతులకి కింటానికి 5 రూపాయలు అది త్వరలో చంద్రబాబు గారి ద్వారా ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి అందరం వచ్చి ఇచ్చేసినట్టు మీరు పేరున ధన్యవాదాలు తెలియజేసింది. సెలవు తీసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. మన బాబీ గారు పిలుపు మేరకు కిల్లంపూడి వచ్చి మన సొసైటీలో మన రైతుల సమక్షంలో మన కార్యకర్తల సమక్షంలో జగనన్న రైతు పక్షపాతి, అలాగే విద్య, వైద్యం అండ్ వ్యవసాయం మూడింటికి మా ముఖ్యంగా ప్రధానంగా చేస్తూ ప్రతి పథకాల్లోనే ఆయన ముందుంటూ చెప్పినవి చెప్పనివి రకరకాల సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఆయన సుపరిపాలన చాలా సక్రమంగా చేస్తున్నారు. ఎవరో ఏదో మాట్లాడారని మనం ఏం చిన్నపుచ్చుకోకర్లేదు, వాళ్ళ మాటలు వాళ్ళకే తగ్గుతాయి. జగనన్న అన్నవాడు రాజశేఖర రెడ్డి ఎలా ఉన్నారో జగనన్న గారు కూడా ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఈరోజు ఈయన మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈయన ప్రూవ్ చేసుకున్నాడు ప్రతి పథకంలోనూ ఎలా ఇంప్లిమెంట్ చేస్తే జనాల మధ్యలోకి వెళ్తుంది, ప్రతి పథకం యొక్క ఫలితాలని కింద వరకు వెళ్ళేలాగా ఆయన ప్రయత్నాలు, ఆయన వ్యవస్థ, ఎస్పెషల్లీ వాలంటీర్ వ్యవస్థ అవ్వచ్చు, కొత్తగా వచ్చే పథకాలు అవ్వచ్చు, సర్వేలు అవ్వచ్చు, ఓటీఎస్ సిస్టమ్ చాలా మంచిది. టైటిల్ ఇస్తున్నాం మనం, ఎప్పుడో ఎవరో గవర్నమెంట్ ఇచ్చిన హౌస్కి దానికి తాడు మంగళం లేకుండా ఉంటే దానికి ఓటీఎస్ ఇచ్చి టైటిల్ ఇచ్చి వాడికి పక్కా అసెట్గా చేస్తున్నాం. చాలా